హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈరోజు వచ్చేసి నేను చాలా డేస్కి వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను అన్నమాట. షార్ట్స్ అయితే పెడుతున్నాను కానీ వ్లాగ్ పెట్టడానికి నాకు టైం సెట్ కావట్లేదు. సో ఈరోజు నేను బోడుపల్లి బోనాలు వ్లాగ్ అయితే పెడుతున్నానండి. ఇది ముందు రోజు అనమాట. బోనాలకి ముందు రోజు డెకరేషన్ ఎట్లా చేశారు ఏంటి అనేది ఒక చిన్న క్లిప్ అనేది నేను రికార్డ్ చేయడం జరిగింది. అదే నేను ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. మామూలుగా క్యాజువల్గా అయితే మామూలుగా ఎప్పుడూ అన్ని హోల్ హైదరాబాద్లో అన్ని బోనాలు అయిన తర్వాత లాస్ట్ వీక్లో మాకు బోనాలు అయితే జరుగుతాయన్నమాట. ఎప్పుడు రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ అట్లానే జరుగుతాయి. సో చాలా అంటే చాలా బాగా చేస్తారండి. వేరే చోట బోనాలకి మా బోడుపల్లి బోనాలకి అయితే చాలా వేరియేషన్ అయితే ఉంటుంది. చేసేది లాస్ట్ అయినా కానీ చాలా చాలా గ్రాండ్గా పెద్దగా చేస్తారనమాట. సో అదే నేను ఇక్కడ అనేది చూపిస్తున్నాను మీకు. ఇది వచ్చేసి వేరే టెంపుల్. ఇందాక చూపించింది బంగారు మైసమ్మ టెంపుల్, ఇది వచ్చేసి మైసమ్మ టెంపుల్ అనమాట. సో ఇదిగో చూసారా ఫ్రెండ్స్, మొత్తం చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇది బోనాల రోజు బ్లాగు. బోనాల రోజు మొత్తం ఏదో చాలామంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూస్గా ఎవరొకరు బోనం ఎత్తుకుని పోతూనే ఉంటారనమాట అమ్మవారికి సమర్పించడానికి. సో ఇక్కడ నుంచి స్తంభానికి డెకరేషన్ అనేది గ్రాండ్గా స్టార్ట్ అయ్యేది అయితే మాత్రం ఇక్కడ నుంచే అంబేద్కర్ స్టాచ్యూ కాడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదిగో చూసారా ఆర్చ్లు ఇవన్నీ అయితే తీసుకొచ్చి పెట్టేశారనమాట అమ్మవారివి. మార్నింగ్ బోనాలు అయితే ఈవినింగ్ అయితే పలారం బండి అవుతుందన్నమాట. పలారం బండి డెకరేషన్ కూడా చేస్తున్నారు. ఇక్కడ పెద్ద పెద్దగా ఇవన్నీ పెట్టి వెహికల్స్ ఇవన్నీ భారీగా పెట్టి లైట్స్ ఇవన్నీ కూడా ఫోకస్ లైట్ ఫోకస్ అయితే చాలా బాగా చేస్తారనమాట. సో ఇక్కడ అనేది మాకు అవతలకి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ నుంచి వే అయితే లేదని మళ్ళీ వేరే గల్లీలోకి వెళ్ళి రిటర్న్ వచ్చి అక్కడ నుంచి టెంపుల్ ముందు సైడ్ గల్లీలోకి వెళ్ళి వచ్చానమాట. చూసారా ఇక్కడ ఇది ఇందాకే జస్ట్ ఒక 1 అవర్ ముందే నేను వీడియో తీయడం జరిగింది, షూట్ చేయడం జరిగింది. సో టెంపుల్ ముందు ఇట్లా పెట్టి మొత్తం అక్కడున్న ఎవరైతే ఉంటారో టెంపుల్ నియర్ బై దానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళందరివి ఫొటోస్ అక్కడ స్క్రీన్ పైన ఇస్తున్నారనమాట. సో ఇది వచ్చేసి టెంపుల్. చాలా అంటే చాలా బాగా జరుగుతుంది ఫ్రెండ్స్, మంచిగా ఉంటుంది. ఒకవేళ బోడుపల్లి ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే ఈవినింగ్ అయితే మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో ఉంటుంది. నేను అది కూడా షూట్ చేస్తాను. కాకపోతే వీడియో అయితే పెట్టాను కానీ వ్లాగ్ లాగా ఏం షేర్ చేయను కానీ షార్ట్స్ అయితే పెడతాను. కంపల్సరీ నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో చూస్తున్న ప్రతి ఒక్కరు మీకు నా కంటెంట్ నా వీడియోస్ నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ పేరు వచ్చేసి మైంటీ వ్లాగ్స్ అనమాట. సో ఇక్కడ చూసారా ఇవి కూడా తీసుకొచ్చారనమాట, లయన్స్ ఇవన్నీ పెద్ద పెద్ద ఆర్చ్లు అయితే తీసుకొచ్చారు సాయంత్రం కోసమని. సో ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోతుంది, ఇంకొక 2-3 అవర్స్లో స్టార్ట్ అయిపోతుంది అనమాట. భరత్ అనేది చాలా అంటే చాలా బాగా తీస్తారు. నెక్స్ట్ లాస్ట్ టైం కంటే ఈ టైం కొంచెం డిఫరెంట్గా అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కొంచెం బాగుందన్నమాట. ఈసారి ఎట్లా పెట్టారంటే మామూలుగా వీళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, మ్యూజిక్ వాళ్ళు ఉంటారు కదా, మ్యూజిక్ అనేది ఒక పెద్ద భారీ వెహికల్ పైన ట్రక్ పైన మ్యూజిక్ సిస్టమ్ ఇవన్నీ పెట్టి మామూలుగా డ్రమ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, డ్రమ్స్ మ్యూజిక్ అయితే ఈసారి అరేంజ్ చేశారనమాట. అది లాస్ట్లో కూడా నేను అది తీశాను. సో వాళ్ళు అది ప్రిపరేషన్స్ ఇవన్నీ చేసుకుంటున్నారు ఇప్పుడిప్పుడే. సో నేను అది కూడా తీయడం జరిగింది. ఇక్కడ ఈ అంకుల్ వచ్చేసి బాబుని ఇట్లా ఇట్లా పుష్ చేస్తుంటే నేను అది క్లిప్ అనేది తీశానమాట వెరైటీగా అనిపించి. ఇదిగో చూసారా ఫ్రెండ్స్, ఫ్రంట్ బంగారు మైసమ్మ టెంపుల్ ఫ్రంట్ సైడ్ అయితే అమ్మవారిది ఫ్లవర్స్తో ఇదంతా డెకరేట్ చేసి శూలము ఓంకారం ఇవన్నీ పెట్టి అయితే డెకరేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇది మళ్ళీ గల్లీలోకి వెళ్ళి రిటర్న్ తిరిగి రావాలన్నమాట. అటు నుంచి మనకు వే లేదు. సో వెనక నుంచి వెనక సైడ్ నుంచి గల్లీలోకి వెళ్ళి వస్తున్నాం అనమాట. ఇది వేరే టెంపుల్ ఫ్రెండ్స్, ఇది పక్క గల్లీలోకి ఉంటుంది. ఇది ఒక టెంపుల్, ఇది కూడా అమ్మవారి టెంపులే. అక్కడ కూడా చేశానమాట. మెయిన్ ఇవి అన్ని పలారం బండ్లు మెయిన్ టెంపుల్. నేను ఇందాక చూపించిన టెంపుల్ ఏదైతే ఉందో బంగారు మైసమ్మ టెంపుల్ అక్కడికి స్టార్ట్ అవుతారు వీళ్ళందరూ కొంతసేపటికి నైట్ వరకు. సో ఇక్కడ వీళ్ళందరివి పాలిటిక్స్ లీడర్స్ ఉంటారు కదా వాళ్ళందరివి అయితే పెట్టారు. ఇదిగో ఫ్రెండ్స్ ఇదే నేను చెప్పిన బ్యాండ్ ఇదే అనమాట. ఈవినింగ్ ఎట్లుంటుందో నేను కంపల్సరీ షార్ట్స్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అవి కూడా ఫాలో అయిపోండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నా ఇప్పుడు ప్రజెంట్ న్యూగా ఎవరైనా చూస్తున్నా ఖచ్చితంగా నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.